भारत देश अत्यधिक रेसिडेंशियल स्कूल गुरुकुल पाठशाला कल राष्ट्र मन तेलंगाना राष्ट्र मन गुरुकुल पाठशाला अभी दलित विद्यार्थु गिरीजन विद्यार्थु मुस्लिम विद्यार्थु बीसी विद्यार्थु ओसी उड़े पेदल कावच्छ अंदर अद्भुत चुकान भारत देश आश्चर्यपे यांकल साधि सीट साधि इंका पे करोना राे इंको ईदेवाध्य कोई बीसील कोसम पचना राबे रोज इंकाले एट्ला राष्ट्र आदाते अट्ला ब्रह्मांड मुंदुकु पुरोगमिंचाल नील कोरता दीचुकुन्नाम भगीरथ द्वारा करंट कोरता दीचुकुन्नाम संक्षेम चेसुकुंटा उन्नाम राष्ट्रंलो एवरू उपवासम उंडे परिस्थिति लेदु ओकप्पुडु लक्षल मंदि मनं वलसपोयिनाम बొంబాయికो దుబాయికో వలసపోయినాం ఉద్యమ కాలంలో ఉద్యమ సమయంలో ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్ని సాధించుకున్నాం గర్వంగా ముందుకు పోతూ ఉన్నాం మీ అందరితో నేను ప్రార్థించేది ఒకటే ఏ సమాజం అయితే ఏ ప్రజలైతే ఆలోచన లేకుంటా ఉంటారో నిద్రానమై ఉంటారో నిర్లక్ష్యంగా ఉంటారో వాళ్ళు చాలా దెబ్బతినే ప్రమాదం ఉంటది 60 ఏళ్ల కింద మన తెలంగాణ సమాజం నిద్రానమై ఉండే నిద్రపోయి ఉండే ఆ టైం లో మనకి ఇష్టం లేకపోయినా మనం పోరాడలేదు కాబట్టి తెలంగాణను గుంచబోయి ఆంధ్రప్రదేశ్ లో కలిపినారు ఎన్ని బాధలు పడ్డం ఎన్ని ఉద్యమాలు జరిగినాయి ఎంతమంది పిల్లలు చనిపోయినారు ఎంతమంది జైళ్లపాలైనాం 58 సంవత్సరాలు మడమదిప్పని పోరాటం చేస్తే మళ్ళా మన రాష్ట్రం మనకు వచ్చింది ఇయాల మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటే ఈ కరెంట్ మనకు వచ్చేదా ఈ సంక్షేమం వచ్చేదా ఈ పెన్షన్లు వచ్చేదా ఇన్ని బియ్యం దొరికేటియా ఈ విధంగా మంచినీళ్ళు వచ్చేటియా చాలా చాలా అవస్థల్లో ఉండేవాళ్ళం నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తా ఉన్నా దేశంలో జరిగే రాజకీయాలను దేశంలో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు చర్చ జరగాలి గ్రామాలలో గాని సిటీ అయితే బస్తీలలో గాని ఏ రోజుకు ఆ రోజుకు చర్చలు జరగాలి టీవీల వార్త చూసి ఊరికే వదిలేయద్దు ఒక పేపర్ల వార్త చదివి ఊరికే వదిలేయద్దు చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తది చైతన్యం కోల్పోయి ఉంటే దెబ్బతినే ప్రమాదం ఉంటది నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నగరం చాలా పెద్ద సంఖ్యలో మీరు ఉన్నారు కాబట్టి మీకు నేను తెలియజేస్తా ఉన్నా మన 15th ఆగస్టు వేడుకలకు సంబంధించి కూడా హైటెక్స్ లో జరిగిన సభ నుంచి నేను చెప్పిన అంతకు ముందు కూడా చాలా సార్లు చెప్తా ఉన్నా ఒక బంగ్లా కట్టాలంటే చాలా కష్టమైతది కూలగొట్టాలంటే 10 రోజులు పడుతది పటాపటా కూలగొట్టేచ్చు జేసీబీలు పెట్టొచ్చు కూలగొట్టొచ్చు ఎట్టబడితే కూలగొట్టొచ్చు కానీ ఒక కూర్పు జరగాలంటే ఒక ఇల్లు నిలబెట్టాలంటే ఒక భవంతి నిర్మాణం కావాలంటే చాలా ప్రయాసపడవాల్సి వస్తుంది అటువంటి భారతదేశాన్ని ఈ రోజు మతం పేరు మీద కులం పేరు మీద చాలా నీచమైనటువంటి రాజకీయాల కోసం విడదీసే ప్రయత్నం జరుగుతా ఉంది ఇది ఏ రకంగా కూడా మంచిది కాదు ఏ పద్ధతులలో కూడా మంచిది కాదు ఎంతో మంది పెద్దలు స్వతంత్ర పోరాట యోధులు వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసి దశాబ్దాల తరబడి జైళ్ళలో ఉండి ఈ దేశాన్ని తెచ్చి మనకి ఇచ్చినారు ఈ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తా ఉన్నాం ఈ స్వాతంత్ర ఫలాన్ని పూర్తి స్థాయిలో దేశం పొందాలంటే దేశంలో కులము మతము వర్గం అనే భేదం లేనటువంటి భారతీయత భారతీయ ఐక్యత మన లోపల రావాలి ఒకసారి దెబ్బతిన్నామంటే సమాజంలో విద్వేషం పెచ్చరిల్లిందంటే మళ్ళా ఏకం కావడం అంత సులభం కాదు చాలా కష్టం కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఏ విధంగా అయితే చైనా పురోగమించిందో ఏ విధంగా అయితే సింగపూర్ పురోగమించిందో ఏ విధంగా అయితే కొరియా లాంటి దేశాలు పురోగమించినాయో అదే బాటలో భారతీయులందరూ కూడా కుల మత రహితంగా బ్రహ్మాండంగా ముందుకు సాగాలి దేశంలో అపారమైనటువంటి నదులు ఉన్నాయి అపారమైనటువంటి సంపద ఉంది కానీ దేశానికి చెందడం లేదు మన దురదృష్టం జాతీయ రాజకీయాలలో కూడా గుణాత్మకమైన మార్పు రావాలి నేను ఒకటే మాట మాట్లాడతా ఉన్నా దయచేసి మీరు వేరుగా అనుకోవద్దు నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడతలేను తెలంగాణలో లేని కరెంట్ ఇక్కడి నుంచి వచ్చింది 7 ఏళ్ల క్రితం మనం కూడా ఎట్లా ఉన్నాం కరెంట్లో ఇలా మన పక్కన మహారాష్ట్రలు రాదు కర్ణాటకలు రాదు తమిళనాడులు రాదు ఆంధ్రాలు రాదు మధ్యప్రదేశ్లు రాదు ఆఖరికు దేశ రాజధాని ఢిల్లీలో రాదు తెలంగాణలో వస్తది ఎట్లా ఢిల్లీలో రాదు ఎట్లా
తెలంగాణలో పుష్కలంగా మంచినీళ్లు ఉంటే ఎట్లా ఢిల్లీలో ఉండే ఎట్లా ఢిల్లీ సిటీలో రోజు కొనుక్కుంటారు ట్యాంకర్లు కొనుక్కుంటారు వేల రూపాయలు పెట్టి ప్రతి ఇంట్లో గొయ్యిదవి ఆ గోతిలో నింపుకుంటారు పాపం నా మిత్రులే నాకు చెప్పారు నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు తెలంగాణలో జరిగేది బయట ఎందుకు జరుగుతలేదు ఎందుకు జరగకూడదు ఇక్కడ పాజిబుల్ అయినప్పుడు అక్కడ ఎందుకు కాదు ఇక్కడ ఉన్నదాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మనం సమకూర్చుకున్న దాన్ని చెమటోడ్చి కష్టపడి ఐకమత్యంతోని అందరం ఒక మాట మీద ఉండి ఒక మాట మీద విచారం చేయాలి ఇయాల మన గ్రామాలలో ఏ విధంగా పచ్చని చెట్లు ఉన్నాయి మన బస్తీలలో ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా కరెంట్ ఉంటున్నది ఏ విధంగా సంక్షేమం జరుగుతున్నది నెల నెల టెన్షన్గా పేదవాళ్ళందరికీ పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయి దీన్ని పొడగొట్టుకుందామా ఈ వసతిని మళ్ళీ చెడగొట్టుకుందామా ఏదో మోసపోతే చాలా గోసపడే ప్రమాదం ఉంటుంది విచ్ఛిన్న శక్తులు ప్రతిప శక్తులు దుర్మార్గులు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తెలివిగా ఉండాలి ప్రతి గ్రామంలో ప్రతి బస్తీలో ప్రతి దగ్గర చర్చ జరగాలి నిజమేందో అవనిజమేందో తెలుసుకొని జాగృతగా ఉంటేనే మన సమాజాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం మేడ్చల్ జిల్లా హైదరాబాద్కు చాలా సమీపంలో ఉన్న జిల్లా హైదరాబాద్తో కలిసి ఉన్న జిల్లా కాబట్టి బ్రహ్మాండంగా మీరు చైతన్యం ఉన్నటువంటి జిల్లా వ్యాపారము కార్మికులు ఫ్యాక్టరీలు అన్ని కలగలిసి ఉన్నటువంటి జిల్లా నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి రాష్ట్ర ప్రగతికి దోహదపడుతూ ఇదే పద్ధతిలో దేశ రాజకీయాల్లో కూడా ప్రభావం చూపే విధంగా ఐకమత్యంతో మనం ముందుకు సాగాలి చైతన్యంతో ముందుకు సాగాలి ఎవడో వచ్చి ఏదో చెప్తాడు ఆ నిమిషానికి తమాష అనిపిస్తుంది కానీ ఫలితాలు చాలా దుర్మార్గంగా ఉంటాయి మనం ఏమాత్రం పొరపాటు చేసినా ఏమాత్రం మోసపోయినా చాలా గోసపడతాం 58 ఏళ్ళు ఇప్పటికే గోసపడ్డం దగా పడ్డం ఇప్పుడిప్పుడే మనం కోరుకుంటున్నాం ఇప్పుడిప్పుడే ఒక దరికి వస్తున్నాం కాబట్టి ఈ శాంతిని ఈ సుఖాన్ని ఈరోజు కలుగుతున్నటువంటి ఈ ఆస్తులను ఇవన్నీ మన ప్రజల ఆస్తులు ఇలా మన కరెంటు కానీ మన మంచినీళ్ళు కానీ మన ప్రాజెక్టులు కానీ మన కాలువలు కానీ అన్నీ కూడా మన ఆస్తులు వీటన్నిటిని కాపాడాలి ఇంకా పెంపొందించాలి మన భవిష్యత్ తరాలకు అందించాలి భారతదేశంలోనే ఒక సముజ్వల రాష్ట్రంగా తెలంగాణ ముందుకు పురోగమించాలి ఆ రకంగా చైతన్యంతో మీరందరూ ముందుకు పోవాలని మీరందరూ కూడా రాష్ట్ర ప్రగతికి దోహదపడాలని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను అదే పద్ధతిలో ముందుకు పోదామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుందామని మేడ్చల్ జిల్లాలో ఈరోజు నేను మంజూరు చేసిన 70 కోట్ల రూపాయలు కూడా గౌరవ శాసనసభ్యులు పేదల కోసం ప్రజల కోసం వినియోగించుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి ఇంత మంచి అద్భుతమైన భవనం నిర్మించుకొని నాతో ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను జిల్లా మంత్రి గారిని అధికారులను జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు